ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా బాగున్నారు. అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా. వానాకాలం వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే వేసవి కాలము, ఎండలకి మనం అన్నం ఎక్కువగా తినలేకపోతాం. నీళ్లు తాగేసి మజ్జిగలు తాగేసి అన్నం ఎక్కువ తినలేక వారం ద్రవ పదార్థాలతో కడుపు నింపేసుకుంటాం. ఇప్పుడు వానాకాలం వచ్చింది కనుక పొడి పదార్థాలకు వచ్చి తింటే ఆ తడి పొట్టలో తడి లేకుండా ఆరగలంతలకు చేసుకుంటాం. అస్తమాను పప్పు తినక్కలు లేకుండా ఈ పప్పులతో కూడా ఈ పొడి చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం పిల్లలకి ఏమున్నా ఏమైనా ఒక కూర ముక్క కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా కూర చారు మధ్యలో రెండు ముద్దలు ఈ పొడి కనుక కలిపి పెట్టినట్టయితే ఇంక వాళ్ళు కూర అడగమన్నా అడగరు అసలు. ఇంకేమీ అవసరం ఉండదు. ఆ పొడి ఏంటంటే కందిపొడి. దాన్ని చేసే విధానం చెప్తాను. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా వంటల్లో ఫేమస్. కందిపొడి, గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ కొంచెం డబ్బాల్లో పోసి చేసి పెట్టుకున్నట్టయితే ఏమున్నా ఏమైనా వేడివేడి అన్నం మీద ఈ పొడి వేసుకుని కాస్త నూనె, నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కరిగించిన నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది, బలం. ముందర పిల్లలకి నాలుగు పప్పులతో కలిపిన పదార్థం కడుపులో పడడంతో కొంచెం బలంగా కూడా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. రైస్ కుక్కర్లో డబ్బా ఉంటుంది కదా, బియ్యం కొంచుకునే డబ్బాతోటి డబ్బాకి కందిపప్పు పోసుకోండి ముందర ఇలాగా. ఈ డబ్బా కొలత పెట్టుకున్నట్టయితే ఈ డబ్బాలో సగం పెసరపప్పు, ఒక చారుడు శనగపప్పు, ఒక చారుడు మినప్పప్పు, జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక స్పూను ఇంగు పొడి, మిరపకాయలు, ఉప్పు. ఇవి దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే ఒక మూకుడు కాలేసుకుని పొయ్యి మీద నూనె అక్కర్లేదు, పొడి పొడిగా వేయించుకోండి. నూనె లేకుండా దోరగా ఎర్రగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుని అందులోనే మిరపకాయలు కూడా వేయించేసుకోవచ్చు. ఆ మిరపకాయలు తీసేసుకుని పక్కన పెట్టుకుని ముందు మినప్పప్పు కందిపప్పు పోసుకుని తర్వాత శనగపప్పు వేసి తర్వాత పెసరపప్పు మినప్పప్పు ఈ నాలుగు వేసుకుని దోరగా వేయించేసుకోండి. పల్లెల్లో పోసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత అందులో ఉన్న మిరపకాయ మీకు కావాల్సిన కారం మీకు కావాల్సినట్టుగా పిల్లలు అయితే కొంచెం తక్కువగా తింటారు కనుక కొంచెం తగ్గించుకోండి. పెద్దవాళ్ళు అయితే మీకు తగినట్టుగా ఎంత కారంగా వస్తే అంతా వేసుకోవచ్చు. వేసుకుని జీలకర్ర కూడా వేయించేయండి అలాగే పొడిగానే. అప్పుడు మెత్తగా మిక్సీ చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక స్పూన్ ఇంగు పొడి కూడా వేసుకుని ఆఖరిని వేసుకుని ఒక సీసాలో పోసుకుని నిల్వ ఉంటుంది. ఇందులో నూనె తగలదు కనుక ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఇలా చేసుకుని చక్కగా సాయంకాలం ఇప్పుడు పిల్లలకి బలంగా ఉంటుంది. నాలుగు రకాల పప్పులు ఇందులో ఉన్నాయి కనుక పప్పు పప్పులా కాకుండా సాంబార్గా కాకుండా ఇలా పొడి చేసుకుంటే ఇంకో రెండు ముద్దలు కూడా తినాలనిపిస్తుంది. మీరు చేసుకుని తినండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి.